కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతుందా? పక్కా ప్రణాళికతో రేవంత్ సర్ కార్ ఫామ్ హౌస్ కూల్చివేతకు స్కెచ్ వేసిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేసినప్పుడు సింపతి రాకుండా ఒక ప్రణాళిక ప్రకారమే కొండా సూర్యకా వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారా అంటే అవుననే వార్తలే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఆ రకమైనటువంటి చర్చ సాగుతుంది. ముఖ్యంగా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేసేందుకు ఇప్పటికే సర్వే కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇక లీగల్ టీం ఒపీనియన్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి కూల్చివేతలకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక హైకోర్టు తీర్పు తర్వాయే కూల్చివేతలు చేసేందుకు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా కొండా సురేఖ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత విషయంలో సింపతి రాకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగా రేవంత్ సర్కార్ బిగ్ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేతకైతే పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్తున్న దృశ్యాలు. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్ని మనం చూడొచ్చు. స్విమ్మింగ్ పూల్తో పాటు అనేక సకల హంగులతో కూడినటువంటి ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ నాది కాదని చెప్తున్నాడు. కానీ అధికార పక్షం మాత్రం అది కేటీఆర్ ఫామ్ హౌసే, పక్క కేటీఆర్ భార్య పేరు మీద ఉందంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అప్పట్లో దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా చూపించి ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆ విలాసవంతమైన లగ్జరియస్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో జన్వాడలో మీరు చూస్తున్న ఫామ్ హౌస్, దాన్ని కూల్చివేతకైతే రంగం సిద్ధమవుతోంది. రేవంత్ సర్కార్ అందుకు పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ చెందిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ విషయంలో కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా హరీష్ రావు, సబితారెడ్డి చెప్తున్నట్టుగా తన ఫామ్ హౌస్ విషయంలో అన్ని నిబంధనలు పాటించారని చెప్తున్నాడు. అవసరమైతే వాళ్ళంతా వస్తే తానే దగ్గరుండి చూపిస్తాను, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే అందరితో పాటు దగ్గరుండి కూల్చివేస్తానంటూ అంటున్నాడు. సో ఏదేమైనా ఫామ్ హౌజుల విషయంలో రేవంత్ సర్కార్ అయితే చాలా పక్కా ప్రణాళికలతో వెళ్తుంది. ప్రధానంగా కేటీఆర్ ఫామ్ హౌస్ చెప్తున్నటువంటి జన్వాడ ఫామ్ హౌజ్ను కూల్చివేసేందుకైతే పక్కా స్కెచ్ వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఫామ్ హౌజుల విషయంలో అటు కేటీఆర్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు ఇటు రియాక్ట్ అయితే అటు ఈయన మాటకు మాట అన్నట్టుగా స్పందనకు ప్రతిస్పందన ఇచ్చారు. ఒకసారి ఆ మాటలు ఏందో మనం విందాం. గతంలో వీళ్ళు మాట్లాడుకున్న మాటలు విందాం, తర్వాత నేను మళ్ళీ స్టోరీలో. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయేది, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నాను. సరే, ఇందులో ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు. నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం. రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీదదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట? వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినవరా నాయన నువ్వు అని. ఇది జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీ కెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజులు నిర్మించుకొని ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజీ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవన్వి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి
మా ఇల్లు గులగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు? మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటున్నారు. ఒక్కనొక్కని చింతపండు చేస్తా. మొత్తం మీద కేటీఆర్ ఫామ్ హౌస్ మంచి ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న నేపథ్యంలో మరి కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్చివేసేందుకు పక్కా ప్రణాళికలతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది? ఎస్ మా కరస్పాండెంట్ శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. చాలా ప్లానింగ్తో రేవంత్ సర్కార్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అటు హైకోర్టు తీర్పు రావడమే తర్వాత ఇంకా కూల్చివేతలకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి అది 111 జీవో పరిధిలో ఉండడము, 111 జీవో పరిధిలో భారీ భారీ కట్టడాలు కట్టకూడదు అని చెప్పేసి 111 జీవో అనేది స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లన్నింటిపైన కూడా ఉక్కు పదం మోపేందుకు రేవంత్ సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే ఎవరిని కూడా వదలను అని చెప్పి రేవంత్ మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. ఆ వెను వెంటనే పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు మీడియా చిట్చాట్ లో మాట్లాడుతూ సెక్రటరియట్ లో మాట్లాడుతూ మాట్లాడినటువంటి మాటలు కూడా దానికి ఒక అంతుకు చెప్పాలంటే ఖచ్చితంగా ఫామ్ హౌస్ల వరకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులైనా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా ఎవరినైనా కానీ వదిలిపెట్టము అనే విధంగా ఆ ముందుకు పోతుంది అనేటువంటి ఇండికేషన్స్ అయితే వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అడుగు ముందుకేసి కేవీపీ రామచంద్రరావు కూడా ఆ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ ఆక్రమణాలు కట్టడం కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సర్వే చేసి కూల్చివేసుకోవచ్చు అని చెప్పేసి కేవీపీ లాంటి వారే మాట్లాడడం అంటే ఒకంతకు ఇండికేషన్స్ అనేది మాత్రం పడుతున్నట్టుగానే మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే అక్రమంగా ఈ యొక్క ఫామ్ హౌజులను కట్టుకొని ఉన్నారో వారి విషయంలో మాత్రము ఉపేక్షించేది లేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ప్రధానంగా కేటీఆర్ కు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయంలో మనం చూసాము కేటీఆర్ ఫామ్ హౌస్ ను కూల్చివేయకూడదు అంటూ హైకోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి ఒక పిటిషన్ అయితే కేటీఆర్ఏ స్వయంగా వేయించినట్టుగా మనమైతే గతంలో వార్తలు చూసాము. కేటీఆర్ దగ్గరి స్నేహితుడి పేరు మీద అది ఉన్నటువంటి సందర్భాన్ని కూడా వారైతే వివరించినటువంటి పరిస్థితి. కానీ అది కేటీఆర్ పేరు మీదనే ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని పదే పదే రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడు పదే పదే దానికి సంబంధించినటువంటి విషయంలో డ్రోన్ ఎగురవేయడము తదితర అంశాలను కూడా మనం చూడడం జరిగింది. అంటే మొత్తం మీద ఇటు కొండా సురేఖ అంశం అనేది ఒక ఫామ్ హౌస్ ను కూల్చివేసేటువంటి సందర్భంలో సింపతైజ్డ్ పొలిటికల్ అక్కడ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం అనుకోవచ్చు. దాంతో పాటుగా ఇది ఖచ్చితంగా కుర్రడా చూపించేటువంటి వ్యవహారంలో భాగంగానే జరుగుతున్నటువంటి అంశంగా ఈ యొక్క 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ఆ అంశాన్ని హైకోర్టు నుంచి తీర్పు రాగానే ఖచ్చితంగా ఈ యొక్క ఫామ్ హౌస్ల మీద పడ్డం ఖాయం అనేటువంటి ఇండికేషన్స్ అయితే మనం చూస్తా ఉన్నాము. అందులో భాగంగానే సబితకు, అలాగే సబిత ఇంద్రారెడ్డికి, దాంతో పాటుగా కేటీఆర్ కు సంబంధించినటువంటి విషయంలో, అందరికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడినటువంటి మాటలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఆ దీనికి మరి కేటీఆర్ కూడా కౌంటర్ ఇస్తున్నాడు. ఒకవేళ ఫామ్ హౌస్ అది కానే కాదు, ఒకవేళ అది కనుక అక్రమంగా నిర్మించినట్టు ఉంటే ఖచ్చితంగా దాని విషయంలో చర్యలు తీసుకోండి, మీరు కూలగొట్టినా గానీ సిద్ధంగానే నేను ఉంటాననేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నాను. ఆ మాటలు చెప్తూనే ఇక హైకోర్టు తలుపులు తడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం అయితే చూస్తా ఉన్నాం. రామదాస్ రైట్. ఎస్ థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు కేటీఆర్ ఫామ్ హౌస్ గా చెప్తున్నటువంటి జన్వాడ లగ్జరియస్ ఫామ్ హౌస్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అందులో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా మనకు కనబడుతుంది ప్రస్తుతం. అండ్ పక్కన మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు, అక్కడ సర్వే చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఆ ఫామ్ హౌస్ను కూల్చివేసిందుకైతే రంగం సిద్ధమవుతుంది. కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్తున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్లో ప్రస్తుతం అధికారులు అయితే సర్వే చేస్తున్నారు. ఇక హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాటిని కూల్చివేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, ఆ లగ్జరియస్ ఫామ్ హౌస్నే ప్రస్తుతం రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. ఫామ్ హౌస్ అంటే ఫస్ట్లో కూల్చివేసే ప్రక్రియను త్వరలో చేపడతామంటూ రేవంత్ సర్కార్ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక లీగల్ ఒపీనియన్ తీసుకోబోతుంది ప్రభుత్వం. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ ఫామ్ హౌస్ను కూల్చివేసేందుకైతే రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై సింపతి రాకుండా కొండా సురేఖ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు పక్కా ప్లాన్ ప్రకారం అనే వాదనలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేత అంశానికి సంబంధించి ప్రస్తుతం మళ్ళీ చర్చ జోరుగా సాగుతోంది. ఇక త్వరలోనే రేవంత్ సర్కార్
జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేయబోతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మరొకసారి అధికారులు చేస్తున్న సర్వే ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత, పూర్తి స్థాయిలో లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతే పక్కా ప్రణాళికతో హైకోర్టు తీర్పు తర్వాత దీన్ని పూర్తిగా నేలమట్టం చేయబోతున్నారు అధికారులు. కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతుంది. మీరు చూస్తున్న ఈ దృశ్యం కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి డ్రోన్ షాట్స్ మనం చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్లో విలాసవంతమైన ఫామ్ హౌస్ ఇది, సకల హంగులతో కూడుకున్న ఫామ్ హౌస్గా చెప్తున్నారు. కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ ఫామ్ హౌస్ నేపథ్యానికి అధికారులు కూల్చివేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా మనకు కనబడుతూ ఉంది. అత్యంత లగ్జూరియస్గా నిర్మించినటువంటి ఈ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ తనది కాదని చెప్తుంటే ప్రభుత్వం మాత్రం పక్కాగా ఆధారాలున్న ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్తోంది. మనం ఒకసారి చూడొచ్చు, కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ని ప్రస్తుతానికి కూల్చివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఫామ్ హౌస్ని ప్రస్తుతానికి ఒక పక్క ప్రణాళిక ప్రకారమే కూల్చివేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, ఇదే కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ ఒక ఎస్ అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక లగ్జరియస్ విల్లా ఇది. ఈ విల్లాలో ఇక్కడ గ్రీనరీ కోసం చెట్లు కూడా పెంచారు, అలాగే చాలా స్పేసియస్గా ఉంది. ప్రధానంగా దీని చుట్టూ కూడా సెక్యూరిటీ ఫీచర్స్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. విలాసవంతంగా ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ని ప్రస్తుతానికి కూల్చివేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మీకు ఒక్కసారి సర్వే అధికారులు వచ్చినటువంటి విజువల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఫామ్ హౌస్ చుట్టూ ప్రస్తుతానికి అధికారులు సర్వే చేస్తున్నారు, మార్కింగ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ని, ఇదంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని చెప్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ సంబంధించి ఇక్కడ పోలీసులు అలాగే రెవెన్యూ మున్సిపల్ ఇక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. దీనంతా కూడా లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే కూల్చివేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదంతా కూడా హైకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి దీన్ని హైకోర్టు తీర్పు తర్వాతే ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా దీన్ని కూల్చివేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఫామ్ హౌస్ వ్యవహారంలోనే ప్రస్తుతానికి అయితే పెద్ద రగడ సాగుతోంది. కేటీఆర్ చెప్తున్నట్టుగా నిజంగా ఫామ్ హౌస్, ఎస్ ఈ ఫామ్ హౌస్ వ్యవహారంలోనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎస్, కాస్త విజువల్స్ మనకు కొంచెం క్లారిటీ లేకపోయినప్పుడు కూడా ఎస్ మీరు ఒకసారి చూడొచ్చు డ్రోన్ షాట్స్. ఈ ఫామ్ హౌస్లోనే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కొండా సురేఖ వ్యవహారం కూడా మనం చూసాం, హీరోయిన్స్ మత్తు పదార్థాలు అలవాటు చేశాడు, తర్వాత హీరోయిన్ చాలామందిని ట్రాప్ చేశారంట, ఆమె రకరకాల ఆరోపణలు చేసింది. అయితే ఈ ఫామ్ హౌస్ వేదికగానే జరగాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు నాగచైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. దానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది ఆరోపణలు చేసేవారికి, అది ప్రూవ్ చేసుకునే వాళ్ళకి మనకు అక్కడ విషయం క్లారిటీ, దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. కానీ ఇవన్నీ ఆరోపణలు కిందకి వస్తాయి. ఈ ఫామ్ హౌస్ వేదికగానే అనేక అసాంఘిక కార్యకలాపాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవెన్ చాలామందిని ట్రాప్ చేశాడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళందరినీ ఇరకబెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కూపి లాగి ఈ ఫామ్ హౌస్కి తీసుకొచ్చి చేశాడు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. సరే, అవి ఆ ఆరోపణలు ఎంతవరకు నిజమా కాదా అనేది పక్కన పెడితే అవి ఆరోపణలుగానే ప్రస్తుతానికి చూడాల్సిన అవసరం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఫామ్ హౌస్ని అయితే కూల్చివేసేందుకైతే రంగం సిద్ధమవుతున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతానికైతే ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఫామ్ హౌస్ కూల్చివేతకైతే రంగం సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో చూడాలి మరి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.